ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీ వెంట తిరిగినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే. సరే అలాగే నీ బావనే పెళ్లి చేసుకో. కానీ సంవత్సరానికి సంవత్సరానికి ఒక్క నిమిషం చెప్పురా. ఐదు సంవత్సరాలకి ఐదు నిమిషాలు నా కౌగిల్లో తరిగిపో రా. ఏం కూసావురా, ఐదు సంవత్సరాలు కాదు ఐదు యుగాలు తపస్సు చేసినా నువ్వు నా కాలి గోటిని కూడా తాకరా. నీకోసం ఐదు యుగాలు ఎందుకే, ఐదు నిమిషాలు చాలు. నేను తాళి కడతాననలేదే, తాళి నీ బావచేతే కట్టించుకో. కానీ ఐదు నిమిషాలే నా కౌగిల్లో కరిగితే నీకు నచ్చితే జీవితాంతం ఇలానే కంటిన్యూ చేద్దాం. నువ్వింత నీచానికి దిగి చేరుతావని నేను అస్సలు ఊహించలేదు. పిచ్చిదానా, అందమైన ఆడపిల్ల అడుక్కోవడానికి నడి రోడ్డు మీదకి వస్తేనే శవాలు సైతం లేచి చేతులు చాపే ఈ సమాజంలో పగరు పగరు ఉన్న మగాన్ని అసలు ఇలాంటి అమ్మాయిని ఎలా వదులుతానుకున్నాను. అరవకుండా ఉంటే ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది. హలో హలో మిస్టర్, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు. చేయవద్దురా. ఏ వాటా కలుస్తావా? ముందు నాకు తర్వాతే నీకు. ఏంట్రా కన్నేసావా? అర్థం కాలేదా? ఓ ఐదు నిమిషాలు నా కవిలో అలా అలా కరిగిపోతుంది. ఆ తర్వాత చూడుగానా, నీ ఏరియాకి వచ్చి నేను ఎప్పుడూ గొడవ పడలేదు. నువ్వు కూడా నా ఏరియాకి వచ్చి గొడవ పడటం మంచిది కాదు. ఏ నీ ఏరియా ఏంటి నా ఏరియా ఏంటి? ఎక్కడ న్యాయం జరిగితే అక్కడికి వస్తాడు ఈ రాణా ప్రతాప్. ఇది నా పర్సనల్ విషయం, వెళ్తా కానీ ఒంటరిగా కాదు, ఈ అమ్మాయితో జతగా వెళ్తా. అబ్బచ్చా, నువ్వు అడగంగానే నీతో పంపించడానికి నేను ఏమన్నా కన్యాదాన సినిమాల్లో శ్రీకాంత్ అనుకుంటున్నావా? ఈ అమ్మకి ఇంకా రే, దమ్ముంటే వచ్చి విడిపించుకోరా. నీతో మాట్లాడరా, ఈ రోజుతో నీ చావు మూడే నువ్వు నాతో పెట్టుకున్నావు. రే రే, ఒక్కసారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నేను గాని కనసైగ చేస్తే నీ బాడి తునా తునుకలు అవుతుంది. ఈ జీవకోటి ప్రాణ రాశి ప్రాణాలు తీసేది ఆ భగవంతుడు అధిపతి అయితే నీ